జ్యేష్ఠమాసంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాధాన్యత. మంగళవారాలు ఎలా పూజించాలంటే, హిందూ మతంలో సంకటమోచన హనుమంతుడిని ఆరాధించడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తర భారతదేశంలో హిందూ నెలలను పౌర్ణమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు లెక్కిస్తారు. దక్షిణ భారతదేశంలో అమావాస్య నుంచి అమావాస్యకు హిందూ నెలలు మారుతాయి. అయితే జ్యేష్ఠమాసంలో హనుమంతుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే మంగళవారాలను బడ్ మంగళ్ అని అంటారు. ఈ మంగళవారం రోజున ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించడం ద్వారా ప్రజలు జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి. అటువంటి పరిస్థితిలో హనుమంతుడిని పూజించడానికి మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠమాసంలో మంగళవారం రోజున హనుమంతుని ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమంతుడిని ఆరాధించడం ద్వారా బజరంగ బలి త్వరగా సంతోషిస్తాడని, ప్రత్యేక ఆశీర్వాదాలను తన భక్తులపై కురిపిస్తాడు ని నమ్ముతారు. బడమంగళ రోజున బజరంగ బలిని ఆరాధించడం సాధకుడికి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది. అలాగే జీవితంలో వచ్చే సమస్యలు సులభంగా తొలగిపోతాయి. బజరంగ బలి అనుగ్రహం పొందడానికి ఈ రోజున తీసుకునే చర్యలు విశేష ప్రయోజనాలను అందజేస్తాయని గ్రంథాలలో చెప్పబడింది. జ్యేష్ఠమాసంలో మంగళవారం పూజా విధానం. ఈ రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా ఈ పరిహారం చేయడం వల్ల త్వరగా హనుమాన్ అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. కనుక బడామంగళ్ మహాపర్వదిన సందర్భంగా బజరంగి అనుగ్రహం పొందడానికి శరీరాన్ని మనసుని స్వచ్ఛంగా ఉంచుకొని ఎరుపు ఉన్ని ఆసనంపై కూర్చొని హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి. హనుమంతుడి నుంచి కోరుకున్న ఆశీర్వాదాలు పొందడానికి సింధూరం రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు పండ్లను సమర్పించండి. పండ్లను ప్రసాదంగా పంచండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి దేశీ నెయ్యితో చేసిన బూందీ ప్రసాదాన్ని సమర్పించండి. దీని తర్వాత సుందరాఖండ పఠించండి. బడా మంగళవారం రోజున బజరంగి ప్రత్యేక ఆశీర్వాదం పొందాలనుకుంటే హనుమంతుడి పూజలో తమలపాకులను సమర్పించండి. హిందూ మతం ప్రకారం హనుమంతుని ఆరాధనలో తమలపాకులను సమర్పించినప్పుడు ప్రజల జీవితంలో మాధుర్యం ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎటువంటి సమస్య లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. ఉద్యోగంలో జీతం పెరగాలని లేదా ప్రమోషన్ పొందాలని భావిస్తుంటే ఎవరైనా ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుని ఆలయానికి వెళ్లి బజరంగ బలి విగ్రహం వద్దన ఉండే సింధూరాన్ని తీసుకుని సీతాదేవి పాదాలకు సమర్పించండి. ఈ పని చేయడం ఆర్థిక పురోగతి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూజించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడామంగళ్ మహాపర్వ సందర్భంగా బజరంగ బలిని పూజించిన వారు ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంతేకాదు, మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేయకూడదు. మత్తు పదార్థాలను సేవించకూడదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం భక్తులు ఎల్లప్పుడూ వాయుపుత్రుడి విగ్రహాన్ని పూజించాలి. కాగా కొందరు ఆయన చిత్రపటానికి పూజలు చేస్తారు. ఇలా అసలు చేయవద్దు. అలాగే హనుమంతుడి ఛాతిని కప్పి ఉంచే ఫోటోలను అసలు పూజించవద్దు. మంగళవారం రోజున కోతులకు అరటి పండ్లు తినిపిస్తే బజరంగ బలి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. 21 అరటి పండ్లను తీసుకుని వాటిని బజరంగ బలికి సమర్పించి ఆపై వాటిని కోతులకు ప్రసాదంగా తినిపించండి. తెలుసుకున్నారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.